ఈ రోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి మన పల్లా రాజేశ్వర రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో బరిలో ఉన్నారు మరి మనం ఈ సన్నాహక సమావేశంలో కార్యకర్తలందరం ముందు ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి అసలు ఈ పోటీలో మన కార్యకర్తలందరం మనం గట్టిగా ఒక పట్టు పడితే ప్రత్యర్థుల డిపాజిట్లే గల్లంతైతాయి ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే అసలు మనకున్న బలంలో బలిలో ఉన్న ఏ అభ్యర్థికి గాని ఏ పార్టీ గాని మన పల్లా రాజేశ్వర రెడ్డితోని మన టిఆర్ఎస్ పార్టీతో సరితూగలేరు దేంట్లైనా సరే కార్యకర్తల బలంలో గాని ఉద్యమంలో గాని పనితీరులో గాని సేవాభావంలో గాని చదువులో గాని అన్నిట్లో మనోడు చాలా బాగా పనిచేసే అభ్యర్థి మన అభ్యర్థి కాకపోతే మనం గట్టిగా పట్టుబట్టాలి మన పట్టు ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి మన ఇంట్లో నుంచి స్టార్ట్ కావాలి అసలు మన ఇంట్లో ఉన్న ఓటు మనం పక్కాగా పొద్దున్నే 14వ తారీఖు నాడు 14వ తారీఖు నాడు పొద్దున్నే 8 గంటలకు ఫస్ట్ ఓటుతో మన పట్టుబట్టాలి జనరల్ గా మనం ఏం చేస్తామంటే మన అన్న ఎట్లా గెలుస్తాడులే అని మనం ఓటేయం ఫస్ట్ లాస్ట్ కేద్దాంలే అనుకుంటాం మన భార్యనో మన నాయననో మన తమ్ముణ్ణో మన చెల్లెనో తీసుకుపోయి మనం ఓటేయించుకోం అసలు మన బలం తక్కువ కాదు అసలు మనం చేసుకున్న ఓట్ల నమోదే 3 లక్షలు ఉన్న ఓట్లు మొత్తం 5 లక్షలు అయితే మొన్న మన పార్టీ తరఫున అచ్చంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇళ్లల్లో ఉన్న ఓట్లు 3 లక్షలు గవి మనం గట్టిగా చేసుకున్నాక అసలు పోటీ ఎక్కడది దేంట్లో పోటీ అందువల్లనే మా కార్యకర్తలతో కోరేది జర ఎంత పనున్నా 14వ తారీఖు నాడు మాత్రం మనం బూత్ కాడ నిలబడి ప్రతి ఒక్కరం ముందు మన ఓటు వినియోగిస్తూ మన ఇంట్లో ఉన్న ఓట్లు ఏపిస్తూ మన కార్యకర్తలు మన టిఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఓట్లు మొట్టమొదటి పోలయ్యే బాధ్యత మనం తీసుకోవాలి అవి అక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి ఇక రెండోది మిగతాది రాజేశ్వర రెడ్డి గారు చెప్పిండు యాదగిరి రెడ్డి గారు చెప్పిండు మీ అందరికీ తెలుసు అసలు ఎవరున్నారు పోటీలా కొంతమంది వ్యక్తులు ఉన్నారు లేదా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థులు ఉన్నారు నేను ఈ మధ్యలో కర్ణాటకలో రాష్ట్రంలోని బీదర్కు పోయిన నారాయణ ఖేడ్ నియోజకవర్గానికి పోతూ ఆ తొవ్వ ఎట్లా ఉందంటే బీదర్కి వెళ్ళిపోవాలి ఆ ఊరికి పోవాలంటే ఉండూరు సంగారెడ్డి జిల్లాలో ఉంది కానీ బీదర్కి వెళ్ళిపోతే దగ్గర అవుతుంది నేను పోయేటప్పుడు బీదర్ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో ఒక పల్లెటూరులో ఆగిన రోడ్డు పక్కన చాలా మంది మహిళలు నీళ్ల కోసం బిందెలు పట్టుకొని నిలబడ్డారు కొంతమంది రైతులు ఉన్నారు ఒక తండ అమ్మాది గానా తండ అనేది ఉంది తండ అక్కడ కొసేపు నిలబడి ఆగిన వాళ్ళతో మాట్లాడినా ఏందమ్మా ఇక్కడ ఎందుకు ఉన్నారు అన్న కరెంటు కోసం ఎదురు చూస్తున్నాము కరెంటు వస్తే బిందెలల్లో నీళ్లు పట్టుకొని ఒక తండ ఉంటది కిలోమీటర్ దూరంలో ఈ నీళ్లు మోసుకొని ఆ తండాకు పోవాలన్నట వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ కరెంట్ మంచి నీళ్ల కోసం కరెంట్ వస్తే బాయికాడ బిందెలల్లో నీళ్లు పట్టుకొని ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న తండాకు నీళ్లు భుజాం మీద పెట్టుకొని మోసుకొని పోవాలి నేను అడిగిన మరి తెలంగాణలో ఎట్లుంటుందో మీకు తెలుసా అని అడిగిన అప్పుడే అక్కడ ఒక రైతులు వచ్చిండు సంతోష్ అనే ఒక రైతు వచ్చిండు యాదయ్య అనే ఒక రైతు వచ్చిండు మాకు తెలియదా సార్ అదే తెలంగాణ చూడు చూడు అన్నట్టు గట్టి మీద అన్నట్టు అవతల మన పంపు వస్తున్నది యువతల బాయికాడనేమో వీళ్ళు ఎదురు చూస్తున్నారు కరెంటు కోసం ఓ అది తేడా కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు అక్కడ కానీ ఈరోజు తెలంగాణలో ఇంటింటికి నల్లా పెట్టి మన ఇంట్లో నీళ్లు పడేటట్టుగా ఇలా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది 50 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు 20 ఏళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు 70 ఏళ్ళలో మంచినీళ్ళు ఇచ్చిందా మనకు ఇలా టీఆర్ఎస్ వచ్చినాక ఈ చేరియాలలో కొమరేళ్ళిలో మద్దూరులో ధూల్మిట్టల ఎక్కడన్నా మంచినీటి సమస్య ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఇలా నీళ్ల విషయంలో అట్లు నేను అడిగిన ఆడవిల్లో పెళ్లి పెట్టుకుంటే మీ దగ్గర ఏమైనా ఇస్తారా అని అడిగిన మా దగ్గర ఏమి ఇయర్ సార్ అన్నారు మరి తెలంగాణలో ఏమిస్తారో తెలుసా అన్న ఒక ఆమె చెప్తుంది నాది తల్లిగారు నారాయణ ఖేడ్ సార్ మొన్న మా ఆడబిడ్డ పెళ్ళైతే పోయొచ్చినా
అక్కడ మాత్రం 100,000 రూపాయలు ఇస్తారు సార్ అన్నది. కర్ణాటకలో 0. రైతునడు సంతోషనే రైతు ఏం పెట్టినావు బాబు అని అడిగిన సార్ 5 ఎకరాలు నాటేసిన అన్నాడు. మరి ఏం సంగతి ఎట్లుంది అన్న? ఎక్కడ సార్ 2 మళ్ళీ ఎండిపోయినాయి, ఇప్పటికే 2 దొయ్యలు పోయినాయి, కరెంట్ వస్తలేదు, 10 రోజులకు ఒక్కసారి తిరుగుతున్నది మడి అన్నాడు. 5 ఎకరాలు బారాలి మోటార్ అంటే 10 రోజులు పడుతుందట. 6 గంటల కరెంటు రోజుకు, ఆ ఇచ్చే 6 గంటల 10 సార్లు మోటార్ ట్రిప్ అవుతుందట. నీళ్లు జర ఒక దొయ్య దాటి వరకు మళ్ళీ బంద్ అవుతుంది, మళ్ళా కరెంట్ వచ్చి మళ్ళా దొయ్య దాటి వరకు మళ్ళీ బంద్ అవుతుంది, వెనక దొయ్య ఎండైపోతుంది అన్నాడు. అది బీదర్ జిల్లాలో ఉన్న పరిస్థితి. మన దగ్గర కరెంట్ ఎట్లున్నది మీకు తెలుసు. కరెంట్ అంటే యాదికి వచ్చింది. పొద్దున ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసిండు నాకు, ఇవాళ ఒక పేపర్లో ఒకటి మడేదో ఎండిపోయిందని వచ్చింది చేరియాల మండలంలో ఆకునూర్లో. అరే అట్లెట్ల ఎండిపోతుంది అని ఎలక్ట్రిసిటీ డిఈని సస్పెండ్ చేసి పడేసాయి. ఒక్క రోజు 20 ట్రాన్స్ఫార్మర్ పెట్టాలే, ఒక్క గుంట కూడా ఎండితే ఊరుకోను అని చెప్పిండు కేసీఆర్ గారు. అంటే మన ముఖ్యమంత్రి గారు ఎట్లా ఉన్నాడు? ఎక్కడో ఒక పత్రికలో ఒక చిన్న వార్త వస్తే పొద్దున్నే నాకు ఫోన్ వచ్చింది, పలాని చేరియాల్లో ఒక దొయ్య ఎండిందట. నేను పేపర్లు చదివిన మంత్రి గారు ఏం చేస్తున్నారు, వెంటనే అక్కడ ట్రాన్స్ఫార్మర్ పెట్టి కరెంట్ వాళ్ళ మీద చర్య తీసుకోని చెప్పిండు. ఇగో ఇది తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఆడేమైతుంది బీదర్లో? 5 ఎకరాలు నాట్లేస్తే 2 దొయ్యలు ఎండినాయి. ఇప్పుడు అంత నాట్ల దశనే, ఇంకా పొట్టకొచ్చే వరకు ఆటనబోతుంది అండి. ఎంత ఎండినా అడిగేటోళ్ళు లేదా? ఇది కర్ణాటకలో ఉన్న పరిస్థితి. మంచినీళ్ళు అట్లా, కరెంట్ అట్లా. రైతు బంధు వచ్చిందా అని అడిగినాను, వచ్చింది సార్ 6,000 వచ్చింది అన్నాడు. 5 ఎకరాలు ఉంటే ఆయనకు 6,000 వచ్చింది, మన దగ్గర ఎంత వస్తుంది? 50,000 వస్తుంది. అదే ఏడాదికి 6,000 వస్తుంది, మన దగ్గర 6,000 వస్తాయి, 50 వస్తాయి, 56,000 వస్తాయి మీకు, అవునా కాదా? ఆడ 6,000 వస్తాయి, 56,000 వచ్చినాయి. ఆడ 6 గంటల కరెంట్ వస్తే 24 గంటల కరెంట్ వచ్చింది. ఈడ కళ్యాణ లక్ష్మికి 100,000 రూపాయలు వస్తే అక్కడ గుండు సున్నా. ఆడ పింఛన్ ఎంత వస్తుందని అడిగిన, ఒక ఆమె భర్త చనిపోయింది, మీకు ఎంత పింఛన్ వస్తుంది అమ్మా అని అడిగిన, 500 వస్తుంది సార్ అన్నది. మన దగ్గర ఎంత వస్తుంది? 2,016 రూపాయల పింఛన్ వస్తుంది. మరి ఎంత తేడా ఉంది? తేడా ఏంటిది? ఆడ బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అదే తేడా. అంతేనే కదా, అది కర్ణాటక రాష్ట్రం, ఇది తెలంగాణ రాష్ట్రం. ఆడ బీజేపీ ఉంది, ఇదే టీఆర్ఎస్ ఉంది, మరి ఏది బాగుంది ఇప్పుడు? ఏది బాగుంది? మరి బీజేపీని చాలా మాట్లాడుతుంది అనే తాపకొక్కడు. నేనేమంటా అంటే, మా జేఏసి మా బాలనసే సార్, ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఒక బస్సు పెట్టి నేనే కిరాయి కట్టా, భోజనం పెట్టా, బీదర్ దొరకపోతారా? ఏదైనా బీజేపీ వచ్చారు, అది ఇవే బాగానే మాట్లాడుతారు కదా, ఏం ఒర్రులు లేదు సరువులు లేదు. ఎంతమంది వస్తారు రమ్మని ఒక బస్సు పెడదాం, బీదర్కి వెళ్ళకపో, ఆడ జనం అడుగుదాం, అరే భయ్ ఏది బాగుంది, తెలంగాణ మంచుకుందా, కర్ణాటక మంచుకుందా, టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచుకుందా, బీజేపీ గవర్నమెంట్ మంచుకుంది? ఇక ఒర్రులు లేదు సరువులు లేదు, పోదాం పోమరికి. ఎవరు మంచుకుందో తెలుపుతుంది కదా, ఇక ఊకెళ్ళి వెళ్ళేందుకు మరి, ఇక దేంట్లో మాట్లాడుకుందాం, ఏ విషయంలో చూద్దాం? దేంట్లో చూసినా తెలంగాణనే ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన మంచుకుంది, ఇది వాస్తవం. కానీ నోరుంది కదా అని వాళ్ళు ఏది పెట్టారు మాట్లాడితే అయిపోయానా? వాళ్ళు మాట్లాడాల్సింది గీడ కాదు, మీరు చేతనైతే ఢిల్లీలో మాట్లాడుంది.